విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి దయగలిగిన మా దేవా ఈ రెండవ దినాన ఈ జగ్గైపేట ప్రాంతంలో మీ పిల్లలకు మీ వాక్యం ప్రకటించడానికి మమ్మల్ని నిలువ పెట్టుకున్న విధానాన్ని బట్టి ఏమి ఇచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి ప్రభావ మీ వాక్యం విత్తబడటూ ఉండగా వింటున్నటువంటి పిల్లలు కేవలం విడి విడిచిపెట్టేవారిగా కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా ఎందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజలారా దేవాది దేవుని మహాకృపను బట్టి మరల ఈరోజు కూడా విలువైన ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవున్నామానికి మహిమ కలుగును గాక ఆమెను ప్రియులరా సర్వలోకానికి ప్రభు సర్వలోకానికి ప్రభు సర్వలోకానికి ప్రభు కావాలంటే ఏం చేయాలి మరలా 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 గుర్తు చేస్తున్నాను సర్వలోకానికి ప్రభు కావాలంటే ఏం చేయాలి లేదా ఎవరు ఎన్నుకోవాలి ఉదాహరణకి మన రాష్ట్రానికి సీఎం కావాలనుకోండి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకోండి ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి కాగలరా నేను కానీ లేదా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ కింద కూర్చున్న మీరు కానీ ఎవరైనా నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అంటే కాగలరా చదివితే ముఖ్యమంత్రి అయిపోతావా బాగా చదువుకొని పరీక్షలు రాస్తే ముఖ్యమంత్రి అవుతావా అవ్వం కదా మరి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి ముందేదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ఎమ్మెల్యేలు అందరూ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీలో ముందే డిసైడ్ అయిపోద్ది అనుకోండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ పార్టీలు ఈ పార్టీకి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అనేది ముందే డిసైడ్ అయిపోద్ది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అలాగే జరుగుతుంది ఎక్కడో అరాకొరా కొన్ని జాతీయ పార్టీల్లో కొన్ని కొన్ని ప్రత్యేక రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఎలక్షన్ అయిన తర్వాత హూ ఈస్ ద బో బెస్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళు అనుకొని అధిష్టానం నిర్ణయిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ఎవడు పడితే వాడు దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు ఇక దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ ఏమండి అలా వాళ్ళ ద్వారా ఒక దేశానికి ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఎన్నుకోవడానికి కూడా ఒక విధానం ఉంది ఇలా ఒక రాష్ట్రపతి కావాలన్నా ఒక ప్రధానమంత్రి కావాలన్నా లేకపోతే ఒక ముఖ్యమంత్రి కావాలన్నా ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేరు ఎవరు పడితే వాళ్ళు ప్రధానమంత్రులు కాలేరు ఎవరు పడితే వాళ్ళు దేశ ప్రెసిడెంట్ కాలేరు మరి అలా కావాలి అంటే అలాంటి అత్యున్నతమైన పదవులు స్వీకరించాలి అంటే ఆ దేశ రాజ్యాంగం ప్రకారంగా ప్రజల చేత ఎన్నుకొనబడాలి అంటే ముందు ఓటింగ్ నిర్వహించాలి ఆ ఓటింగ్ ప్రకారంగా ఆ ఓటర్లు వేసిన ఓట్లు బట్టి గెలవాలి కింద నుంచి పై స్థాయి దాకా వాళ్ళు గెలిచిన తర్వాత గెలిచిన వారు లేదా గెలిపించబడిన వారు మిగిలిన వారిని ఎన్నుకునే అవకాశాలు మనకు కనబడుతూ ఉంటాయి చాలా దేశాలు ఈ విధంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈవెన్ అమెరికాలో కూడా ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రజలే తమ యొక్క ప్రెసిడెంట్ని ఏం చేస్తారు ఎన్నుకుంటారు అర్థమవుతుందా అలాగే ప్రియులరా ఈ భూమి మీద ఏ అధికారం కావాలన్నా గెలవాలి గెలిచి సంపాదించుకోవాలి గెలవాలి గెలిచి సంపాదించుకోవాలి ఇప్పుడు సర్వలోకానికి ప్రభు అంటే అర్థం ఏంటి ఒక భారతదేశానికా ఒక అమెరికాకా ఒక ఆస్ట్రేలియాకా ఒక జపాన్కా ఒక రష్యాకా ఏమండి సర్వలోకానికి ప్రభు అంటే భూమికి ఆకాశానికి భూమి మీద ఉన్న సంస్థ మానవాళికి ఒక ప్రభు మరి ఈ ప్రభు నియామకం ఎలా జరుగుతోంది జాగ్రత్తగా ఆలోచించాలి ఈ ప్రభు నియామకం ఎలా జరుగుతోంది అనే ప్రశ్న తలెత్తితే అసలు ప్రభు నియామకం ఎవరు చేస్తారు ఎలా జరుగుతుంది అంటే ప్రభువుని ఎన్నుకునేది ప్రజలు కాదు ఇక్కడ ప్రభుని ఎన్నుకునేది ప్రజలు కాదు సర్వలోకానికి ప్రభు కావాలంటే ఆ సర్వలోకానికి ప్రభువుని ఎన్నుకునేది ప్రజలు కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వేరు పరలోకపు వ్యవస్థ వేరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వేరు పరలోకపు ప్రభుత్వాలు వేరు మీరు జాగ్రత్తగా ఆలోచించండి భూమి మీద ఎన్నుకొనబడిన వారు ఏ విధంగా ఎన్నుకొనబడుతున్నారన్నది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళందరూ యథార్థవంతుల ప్రజలు ఎన్నుకున్న వాళ్ళందరూ నీతిమంతులా ప్రజలు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ యథార్థవంతుల ప్రజలు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ నీతిమంతుల అని అంటే కాదు ప్రియులార ప్రజలు కూడా డబ్బుకు అమ్ముడు పోయి పాలకులను ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత దారుణం అంటే ఎలక్షన్ టైంలో అక్క నీకు ఎంత ఇచ్చారు రెండు వేల వాడు మూడు వేలు ఇచ్చాడు వాడికి వేసేద్దాం నీకేం వచ్చింది నాకేం వచ్చిందని చెప్పుకునేటువంటి దై దౌర్భాగ్యపు పరిస్థితి ప్రజాస్వామ్యంలో కనబడుతోంది అంటే ఓటును కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు అమ్ముకుంటున్నారు ఐదేళ్ల పరిపాలన ఐదేళ్ల పాటు మనల్ని పరిపాలించాలి ఐదేళ్ల పాటు మనల్ని పరిపాలించాల్సినటువంటి పరిస్థితిలో మన ఓటు హక్కును కూడా మనం ఏం చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో కొంతమంది అమ్ముకుంటున్నారు అలా కొనుక్కొని నాయకులు అవుతున్నవారు అలా కొనుక్కొని అధికారులు అవుతున్నవారు అలా కొనుక్కొని పాలకులు అవుతున్నవారు చాలామంది మనకు సమాజంలో కనబడుతున్నారు ఎలక్షన్ వచ్చింది అంటే ఏ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదా అన్ని పార్టీలు చాలా వరకు డబ్బులు పంచుతున్నాయి ఎక్కడో కొన్ని కొన్ని తప్ప ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది యథార్థవంతులు తప్పితే మ్యాక్సిమం డబ్బులు పంచుతున్నారా లేదా పంచుతున్నారు డబ్బులు పంచి పాలకులు అవుతున్నారు డబ్బులు పంచి అధికారులు అవుతున్నారు డబ్బులు పంచిన నాయకులే వాళ్ళు పదవుల్లో కూర్చుంటున్నారు ఇలా ప్రజలు కూడా డబ్బులకు అమ్ముడుపోతున్నారు మరి డబ్బులకు అమ్ముడుపోతున్నటువంటి ప్రజలకు సుపరిపాలన ఎలా అందుతుంది డబ్బులు డబ్బులిచ్చి కొనుక్కుంటున్నటువంటి నాయకులు పదవి కొనుక్కుంటున్నటువంటి నాయకులు స్వపరిపాలన ఎలా అందిస్తారు అందించరు కాబట్టి భూమి మీద ఉన్న ప్రభుత్వాల విధానాలు వేరు భూమి మీద ఇన్ను కొనబడుతున్నటువంటి మనుషుల విధానాలు వేరు మనుషుల ఆలోచనలు వేరు యథా రాజా తదా ప్రజా అన్నట్టు మనుషులు అలాగే ఉన్నారు నాయకులు అలాగే ఉన్నారు మనుషులు అదే ఆలోచన విధానం కలిగి ఉన్నారు స్వార్థపూరితమైన ఆలోచన విధానం నాయకులు అదే ఆలోచన విధానం కలిగి ఉన్నారు స్వార్థపూరితమైన ఆలోచన విధానం సో ఈ ఆలోచన విధానంలో భూమి మీద ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి ఒక రాష్ట్రానికి నాయకుడు కావాలనుకుంటే లేదంటే అధికారి కావాలనుకుంటే పరిపాలకుడు కావాలనుకుంటే ఆ విధానం వేరు కానీ భూమి అంతటికీ పరిపాలకుడు కావాలనుకుంటే సర్వభూమికి మహారాజు కావాలనుకుంటే సర్వభూమికి చక్రవర్తి కావాలనుకుంటే ఆ విధానం వేరు కానీ ఇప్పటి వరకు మీరు ఆలోచించారో లేదో ప్రపంచాన్ని పరిపాలించారా ఎవరైనా ప్రపంచాన్ని అంతటినీ ఎవరైనా పరిపాలించారా అనంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి కొన్ని సామ్రాజ్యాల గురించి మనకు తెలుసు అందులో మొదటి సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం బబులోని సామ్రాజ్యం కూడా ప్రపంచం అనగానే ప్రపంచంలో అంటే భూమండలం మొత్తాన్ని పరిపాలించిందని కాదు సుమా భూమండలం మొత్తాన్ని పరిపాలించిందని కాదు ఎక్కువ శాతాన్ని ఆక్రమించారు మొత్తం భూమంతటిని పరిపాలించలేదు బబులోనీలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని జాతుల ప్రజలు ఉంటే వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు సముద్రాలు దాటి వెళ్ళలేరు కొన్ని ప్రాంతాలకు వాళ్ళు రీచ్ అవ్వలేరు కొన్ని భాషల వారి దగ్గరికి వాళ్ళు రీచ్ అవ్వలేదు మ్యాక్సిమం ఒక పక్క అంతటిని లేదా ఒక ప్రాంతం అంతటినీ వాళ్ళు ఆక్యుపై చేసేసి లేదా వాళ్ళని జయించి వాళ్ళని వశపరుచుకొని మ్యాక్సిమం చాలా ప్రాంతాలను వాళ్ళు ఏం చేశారంటే పరిపాలన చేశారు అలాగే బబులోనిల తర్వాత మాదియ పారస సామ్రాజ్యాలు వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలను వశం చేసుకున్నారు భూమంతటిని పరిపాలించలేదు కానీ మ్యాక్సిమం అతిపెద్ద సామ్రాజ్యాలుగా విస్తరించారు చాలా ప్రాంతాలను తమ వశం చేసుకున్నారు పరిపాలన చేశారు ఈ మాదియ పార్శిక సామ్రాజ్యం తర్వాత ది గ్రేట్ అలెగ్జాండర్ మీ అందరికీ తెలుసు గ్రీకు సామ్రాజ్య అధినేత గ్రీకు సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని పరిపాలించింది అంటే ప్రపంచంలోని చాలా భాగాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలు చాలా ప్రాంతాలని అలెగ్జాండర్ కూడా పరిపాలన చేశాడు చాలా ప్రాంతాలను వశం చేసుకున్నాడు కొన్ని కొన్ని అరాకొర ఉండిపోవచ్చు కొన్ని కొన్ని రాజ్యాలు కొన్ని కొన్ని సంస్థానాలు ఉండిపోవచ్చు మ్యాక్సిమం ఈ భూమి మీద చాలా వరకు విస్తరించాడు చాలా వరకు విస్తరించాడు అందుకే ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి అని పేరెన్నిక అన్నాడు ఇక అతని తర్వాత రోమా ప్రభుత్వం రోమా ప్రభుత్వం కూడా చాలా వరకు ఈ ప్రపంచంలో చాలా ప్రాంతాలను ఆక్రమించి వాళ్ళు కూడా పరిపాలన చేశారు చాలా ప్రాంతాలను ఆక్రమించారు సో అది రోమా ప్రభుత్వం ప్రిలరా ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు అంటే ప్రపంచమంతా విస్తరింపబడిన వాళ్ళు అంటే ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించిన వాళ్ళు చాలామంది మనుషుల్ని తమ క్రింద పెట్టుకున్న వాళ్ళు అంటే బలా బలాత్కారంగా అర్థమవుతుందా బలాత్కారంగా రాజ్యాన్ని రాజ్యం జయించడం అంటే ఎలా ప్రేమతో జయిస్తారా ప్రేమతో జయించారు కదా యుద్ధాలు చేసి బలాత్కారంగా పట్టుకొని చెరపట్టి వాళ్ళ వశం చేసుకుంటారు అలా చెరపట్టి వాళ్ళ వశం చేసుకున్న రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి అందులో కొంత భాగం ఎక్కువ భాగం వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులుగా పిలువబడ్డారు ప్రియులరా ఇప్పుడు మరో ప్రభు గురించి మనం మాట్లాడుకోవాలంటే మన ప్రభు గురించి మనం మాట్లాడుకోవాలంటే లేదా ప్రపంచాన్ని పరిపాలించిన ప్రభు గురించి పరిపాలిస్తున్న ప్రభువు గురించి మాట్లాడుకోవాలంటే ఎవరు ఎన్నుకున్నారు ఈ ప్రభుని ఎవరు ఎన్నుకుంటారు ఎలా ఎన్నుకుంటారు దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ప్రియులరా ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు ప్రభువుని ఎన్నుకోబోతున్నానని ముందే ప్రకటించాడు దేవుడు అనగానే సర్వ సృష్టికర్త సర్వము ఆయన వలన కలిగినవి ఉదాహరణకి మన దేశాన్ని పరిపాలించే వాళ్ళకంటే లేదా ఈ ప్రపంచంలో చాలా దేశాన్ని పరిపాలించే వాళ్ళకంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఒక సీఎం పరిపాలిస్తున్నాడు పక్క రాష్ట్రాన్ని మరో సీఎం పరిపాలిస్తున్నాడు మన దేశాన్ని ఒక పిఎం పరిపాలిస్తున్నాడు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ దేశాన్ని కానీ దేశంలోని ప్రజలను కానీ దేశంలోని వనరుల్ని కానీ సృష్టించిన వాళ్ళు కారు వాళ్ళు ఏమి సృష్టించలేరు జస్ట్ అన్నీ ఉంటే ఆకులు అన్నీ వడ్డిస్తే చక్కగా వచ్చి భోజనం చేసి వెళ్ళేటట్టు అయిపోయి తప్పితే ఈ ఆకుని క్రియేట్ చేసి ఆకులో ఉన్న ఆహారాన్ని క్రియేట్ చేసి మనుషులకు వడ్డించగలిగే సామర్థ్యం కలిగిన వారు కారు మీ అందరికీ తెలుసు ఏ నాయకుడైనా సరే ఒక ఐదేళ్ళు ఉంటాడో తర్వాత ఉంటాడో వెళ్ళిపోతాడో తెలీదు అసలు ఆ నాయకుడి ఐదేళ్ళు కూడా ప్రాణాలతో ఉంటాడో లేక దేవుడు తీసుకెళ్తే చనిపోతాడో కూడా తెలీదు అధికారంలో ఉండి చనిపోయిన వారు కూడా చాలామంది మనకు తెలుసు అధికారం కోల్పోయి చనిపోయిన వారు మనకు తెలుసు అధికారంలో ఉండి చనిపోయిన వారు కూడా మనకి బాగా తెలుసు ప్రతి రాష్ట్రంలో దాదాపుగా మనకు అలాంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు అయితే ఇక్కడున్న ఈ పరిపాలకుల కంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు ఎందుకంటే ఆయనకు మరణం లేదు ఆయనకు మరణం లేదు ఆయన జీవించి ఉన్నవాడు జీవిస్తూ ఉండేవాడు ఆయనకు ఆది లేదు అంతం లేదు ఆయనకు మరణం లేదు రెండోది ఆయన సృష్టి చేయటానికి ఎవరి మీదో లేదా దేని మీదో ఆధారపడవలసిన వాడు కాడు ఆయన దేనినైనా సృష్టించగలిగే సామర్థ్యం తనంతట తానే కలిగి ఉన్నవాడు ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు ఆయనే సహాయకుడు తప్ప ఎవరి సహాయాన్ని పొందే స్థితిలో దేవుడు లేడు ఆయనకి ఎవరు సహాయం చేయాల్సిన అవసరత లేదు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు ఆయన 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 గొప్పతనం ఏంటి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు ఆయన శక్తి దేవుడు సమస్తాన్ని సృష్టించగలడు సృష్టించాడు ప్రతి పదార్థం ఆయన సృష్టి ప్రతి ప్రతిదీ మనం చూస్తున్న ప్రతిదీ ఆయన వలన కలిగినది మరి ఇలాంటి గొప్ప దేవుడు ఇలాంటి శక్తిగల దేవుడు భూమి మీద ఒక ప్రభువుని ఎన్నుకోవాలి అని నిర్ణయించాడు ప్రజల చేత ఎలక్షన్ పెట్టి మాత్రం కాదు ప్రజల ఎలక్షన్లో కాదు ప్రభువుని ఎన్నుకునేది ఎలా ఎన్నుకోబోతున్నాడో ఎన్నుకొనక ముందే దేవుడు చెప్పాడు ఇది మీరందరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి సందేశం ఇప్పుడు సర్వలోకానికి ప్రభు అని టైటిల్ పెట్టేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు వినేవాడికి కూడా ఎందుకో ఖచ్చితంగా అనిపించదు అందుకే నేను పుట్టుపూర్వోత్తరాలు చెప్తున్నా అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నా ఇంట్రొడక్షన్గా ఇప్పుడు మన దేశానికి ఒక ప్రభు ఉన్నాడు అని అంటే ఎలా ప్రభు అయ్యాడో మీకు తెలియాలి మన రాష్ట్రాన్ని ఒకటి పరిపాలిస్తున్నాడు అంటే ఎలా పరిపాలిస్తున్నాడో మీకు తెలియాలి ఆ అధికారం ఎవరిస్తే వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా మీకు సింపుల్గా తెలియాలి అలాగే ఇప్పుడు ఈ ప్రపంచానికి ఒక ప్రభువును దేవుడు నియమించాలనుకుంటే ఆ ప్రభువును దేవుడు ఎలా నియమించాలనుకుంటున్నాడు దాని విధి విధానాలు ఏంటి దాని గురించి ముందుగా దేవుడు ఏమైనా తెలియజేశాడా అని ఆలోచిస్తే ప్రియులరా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మొదటి రెండవ చక్రవర్తుల కాలంలోనే మొదటి రెండవ సామ్రాజ్యాల కాలంలోనే వారి యొక్క పరిపాలనా కాలంలోనే దేవుడు కొందరు జ్ఞానుల్ని ఎన్నుకున్నాడు జ్ఞానులు ఆ జ్ఞానులలో ముఖ్యుడు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని ద్వారా భవిష్యత్తును చూడగలిగేవాడు దేవుని వలన భవిష్యత్తును చూడగలిగేవాడు అలా భవిష్యత్తును చూడగలిగే శక్తి కలిగినటువంటి దీర్ఘదర్శి ఆ దీర్ఘదర్శి ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి తాను ఎన్నుకోబోయే ప్రభువును కూర్చిన ముందస్తు సమాచారాన్ని తెలియజేశాడు దేవుడు ఒక ప్రభువుని ఎన్నుకొనబోతున్నాడు ఆయన ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఒక భాష వారికి కాదు ఒక జాతి వారికి కాదు అందరికీ ఆయన ఎన్నుకుంటాడు చచ్చినట్టు అందరూ ఆ ప్రభు కులబడాల్సిందే ఎందుకంటే ప్రభు ఎన్నుకున్నాక పరలోకపు తండ్రి ఎన్నుకున్నాక సృష్టికర్త ఎన్నుకున్నాక కాదని అధికారం ఎవరికి ఉంది సూర్యుడు నాకు వద్దు నాకు నచ్చలేదని చెప్పగలమా చంద్రుడు నాకు వద్దు నాకు నచ్చలేదని చెప్పగలమా ఆకాశం కలర్ నాకు నచ్చలేదు మార్చు అని గొడవ చేయగలమా భూమి నాకు నచ్చలేదు మార్చి అనగలవా అంతెందుకు అమ్మ కడుపులో నీకు ఆకారాన్ని ఇచ్చి లోకానికి పంపిస్తున్నాడు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు అదే కలరు అదే ఆకారం లేదు మార్చుకుంటానంటే తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి మైకేల్ జాక్సన్లా చచ్చిపోతాం మరి ఏం చేయలేం అంతే కదా మరి సో ఆయన ఏదిస్తే అదే నాకు ఈ కలర్ నచ్చలేదు చెట్టుకు పచ్చరంగా ఏంటి నాకు పచ్చరంగా నచ్చలేదు ఆకులు ఎర్రగా ఉంటే బాగుంటుంది అంటే నువ్వెవరు డిజైన్ చేయడానికి నిజంగా మనుషులు ప్రకృతి మీద అధికారం ఉంటే వాళ్ళకి నచ్చిన రంగులు ఆకాశానికి భూమికి కూడా వేసేద్దరు కదా చెట్లకు చేమలకి పుట్లకి తర్వాత జంతువులకి పక్షులకు కూడా కలర్లు మార్చేద్దురు మంచు అవకాశం ఎవరికి ఇవ్వలేదు చిలక ఎలా ఉంటుంది చిలకంటే పచ్చగానే ఉంటుంది చచ్చినట్టు అంతే కాకి ఎలా ఉంటుంది నల్లగానే ఉంటుంది అంతే లేదండి పసుపు కాకి ఎరుపు కాకి పింక్ కలర్ కాకి గ్రీన్ కలర్ కాకి నా కాకి గ్రీన్ కలరు నీ కాకి ఏమో ఎల్లో కలరు అలా ఏముండవు ఇంకా కాకంటే అంతే నల్ల కాకి నువ్వు చచ్చినట్టు దాన్నే చూడాలి ఇంకా నువ్వు చచ్చేంత వరకు దాన్నే చూడాలి ఇంకో రంగు రాదు నీకు కనబడదు దేవుడు చేసిన వాటిని మనిషి మార్చలేడు దేవుడు చేసిన వాటిని మనిషి కాదని అనలేడు దేవుడు సముద్రాన్ని చేశాడు అంతే ఆ సముద్రాన్ని వాడుకో తోడుకో అంతే దేవుడు ఆకాశాన్ని చేశాడు ఆకాశంలో ఎగిరిపో చూసుకో అంతే దేవుడు గాలినిచ్చాడు ఆ గాలిని పీల్చుకో వాడుకో అంతే దేవుడు భూమిని చేశాడు ఆ భూమిని వాడుకో దేవుడు విత్తనాల్ని మొలకెత్తే గుణాన్ని ఇచ్చాడు విత్తనాలు చల్లుకో పంట పండించుకో కోసుకో కూర్చుకో ఇంటికి తెచ్చుకో వండుకో తినుకో అంతే దేవుడు చేసిన వాటిని ఏ మానవుడు మార్చలేడు మార్చజాలడు అది దేవుని సర్వోన్నతమైన అధికారానికి సూచన దేనికి సూచన సర్వోన్నతమైన దేవుని అధికారానికి అది సూచన సూర్యుడు పగలు ఉదయించాలి రాత్రి అస్తమించాలి రాత్రి నక్షత్రాలు మనిషికి కనిపించాలి రాత్రి చంద్రుని వెన్నెల భూమి మీద ప్రకాశించాలి భూమికి వెలిగి చుటకు ఆయన పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా పగటిని ఏలుటకు సూర్యుణ్ణి రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రములను చేశాను అని ఉందా బైబిల్లో అధ్యాయంలో అలాగైనా జరుగుతోంది ఎన్ని తరాలు గడించినా ఎన్ని తరాలు గడిచిపోయినా అలాగైనా జరుగుతుంది ఏమైనా మార్పులు చేర్పులు చేసావా నువ్వు లేదండి మా లీడర్ గెలిచిన తర్వాత మార్చేసాడని అంటావా మీ లీడర్ గెలిస్తే ఈ భూమి మీద ఉన్న వాటిని మార్చగలడేమో కానీ ప్రభు అధికారంలోనికి ప్రభు పనుల్లోనికి మన లీడర్ల చేతులు పెట్టలేరు పెట్టే అధికారం ఎవరికి లేదు అది దేవుని నియమం సర్వోత్తమమైన దేవుని అధికారానికి అది సూచన వర్షం కురవాలి దాని దాని కాలములలో దాని దాని కాలములలో మంచు పడినట్లు దాని దాని కాలములలో భూమి మీద సమస్త కార్యములు జరుగునట్లు దేవుడు నియమించెను నియమించిన ప్రకారంగానే నేటికి భూమి మీద జరుగుతూ ఉన్నాయి వాటిని మార్చగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు వాటిని మార్చగలిగే సామర్థ్యం ఈ భూమి మీద లేదు ఇది సర్వోత్తమైన దేవుని అధికారానికి సూచన భూమి అన్నంతటా ఆయన ప్రభావము బయలువెళ్ళుచున్నది భూమి ఎన్నంతటా ఆయన ప్రభావము కనబడుతోంది భూమి ఎంతటా ఆయన శక్తి ఆయన మహత్కార్యాలు బయలుపెడుతున్నాయి ఆయన ఏది తలస్తే అది చేయగల సమర్థుడు ఆయనకెవ్వడు ఈ భూమిని అప్పగింత పెట్టలేదు ఆయనకెవ్వడు ఆకాశాన్ని ఆకాశ వైశాల్యాన్ని అప్పగించలేదు ఆయనకెవ్వడూ ఈ పని ఇలా చేయి అని నేర్పించలేదు ఆయనే సమస్తాన్ని జరిగించాడు సమస్తాన్ని జరిగిస్తున్నాడు సమస్తాన్ని జరిగించగలడు అలాంటి సర్వోత్తమైన అధికారం కలిగిన సర్వోన్నతమైన అధికారం కలిగినటువంటి దేవాది దేవుడు ప్రభువును నియమించాలి అనుకున్నప్పుడు ప్రజల ప్రజల అభిప్రాయ సేకరణ కానీ ప్రజల ప్రజల ఎలక్ ఎలక్టింగ్ కానీ ఆయనకు అవసరం లేదు ఎవ్వడ అవసరం లేదు ఆయనకి మీరు ఎన్నుకుంటే మీ చేత ఎన్ను కొనబడిన వాడిని నియమించాల్సినటువంటి అవసరత ప్రభుకి పరలోకపు తండ్రికి తండ్రికి లేదు ఆయన ఎవనిని ప్రభువుగా నియమించాలనుకుంటే వానినే నియమిస్తాడు అందుకే మీ తలంపుల వంటివి నా తలంపులు కావు భూమి మీద ఉన్న అధికార విధానాలు వేరు పరలోకపు అధికార విధానాలు వేరు ఆ వేరియేషన్స్ మనకు తెలియాలి ఆ వేరియేషన్స్ మనకు తెలియాలి సో ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దానియలు గ్రంథం దానియలు గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన అందరూ కూడా చదవాలి జాగ్రత్తగా బైబిల్లో వ్రాయబడిన దానియలనే మహాజ్ఞాని దానియలనే దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే ఎవరు భవిష్యత్తును ఎరిగినవాడు చీకట్లో బాణాలేసేవాడు కాదు కాబట్టి ఈ భూమి మీద ఉన్న దీర్ఘదర్శులు చీకట్లో బాణాలేసేటువంటి దీర్ఘదర్శులు తగిలితే నా గొప్పతనం అంటారు తగలకపోతే మళ్ళీ ఇంకోటి ఏదో కవర్ చేస్తారు దానియలు గ్రంథంలో ఉన్న దీర్ఘదర్శి మాట అంటే మాటే తడబాటు ఉండదు తత్తరపాటు ఉండదు కంటే శక్తితో దైవశక్తితో దైవావేశంతో ప్రవచిస్తున్నాడు అది దైవశక్తి దైవశక్తి ముందు మానవ శక్తి ఏ పాటిది దైవశక్తి చాలా గొప్పది అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది ఈజీగా తీసి పడే ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఆ మాట ఆ శక్తి అది చాలా బలమైనది ఒక్కసారి లిఖించబడింది అంటే ఒక్కసారి వ్రాయబడింది అంటే ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ ఆయన మాటల్లో నుండి సున్నైనా పొల్లైనా తప్పదు అంత శక్తివంతమైంది దేవుని మాట ఇప్పుడు చూద్దాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయము దానియల గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు స్థాపించును బాగా చదివారా అందరికి అర్థమైందా బాగా చదివారా అందరికి అర్థమైందా ఆ రాజుల కాలములలో ఏ రాజుల కాలములలో నాలుగవ సామ్రాజ్య పరిపాలనా కాలములో అని అర్థం నాలుగవ మహాసామ్రాజ్య పరిపాలనా కాలములో నాలుగవ మహాసామ్రాజ్యం ఇది రోమ ప్రభుత్వం మహాసామ్రాజ్యాలు ఒకటి బ బాబిలోనియన్ సామ్రాజ్యం రెండోది మెడిటేరియన్ పర్షియన్ సామ్రాజ్యం మూడోది గ్రీక్ సామ్రాజ్యం నాలుగోది రోమన్ సామ్రాజ్యం రోమన్ ఎంపైరిజం ఈ రోమ సామ్రాజ్య కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడట దేవుడు అనుకుంటే మానవుడు ఏం చేయగలడు అంతేనా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు దేవుడు అనుకుంటే మానవుడు ఏం చేయగలడు అండి వర్షం కురిపించాలని దేవుడు అనుకున్నాడు నువ్వు ఆపగలవా ఎండకాయించాలని దేవుడు అనుకున్నాడు నువ్వు ఆపగలవా భూకంపం రప్పించాలని దేవుడు అనుకున్నాడు మనం ఆపగలవా సునామీ రప్పించాలని దేవుడు అనుకున్నాడు మనం ఆపగలవా మన చేతుల్లో ఏమైనా ఉందా చెప్పండి మన చేతుల్లో ఏమైనా ఉందా భూమికి ఆయనే ప్రభు ఆకాశానికి ఆయనే ప్రభు రాత్రి ఆయనదే పగలు ఆయనదే రాత్రికి రాత్రి పగటికి పగలు ఏమి చేయించున్నవి బోధ చేయించున్నవి అసలు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి భూమి ఆయనను గూర్చి పాడుము ఆయన భూమి ఆయనను స్థుతించి అంటాడు భూమి స్థుతించడం ఏంటి అనిపిస్తుంది ఆకాశమా ఆయనను స్థుతించి అంటాడు ఆకాశం స్థుతించడం ఏంటి భూమి స్థుతించడం ఏంటి భూమి మీద ఉన్న సమస్తమా ఉత్సాహధ్వని చేయుడి అంటాడు అయ్యో అనిపిస్తుంది ఇప్పుడు ట్రంప్ గారు వస్తున్నారు అందుకని మన అధికారులందరూ రెడీ అయిపోయి ఇదిగో అధికారులారా ఆయనను స్థుతించుడి అంటే అధికారులు స్థుతిస్తారు ఇప్పుడు బంగాళాఖాతమా ట్రంప్ను సృ స్థుతించంటే స్థుతిస్తుందా భూమి ట్రంప్ గారిని స్థుతించంటే స్థుతిస్తుందా అబ్బే నేను ప్రధానమంత్రి నాజ్ఞాపిస్తున్నాను స్థుతించు గంగానది ట్రంప్ను స్థుతించు అంటే స్థుతిస్తుందా బే స్థుతించదు అంటే దీన్ని బట్టి మనకు అవుతుంది వీళ్ళు మనుషుల మీద అధికారం చాలా ఇస్తున్నారు తప్ప ఏ మనిషి కూడా సృష్టి మీద ప్రకృతి మీద అధికారాన్ని చలాయించట్లేదు కానీ ప్రభు సమస్తం మీద అధికారాన్ని చలాయిస్తాడు మనుషుల ప్రకృత ఎవర్ ఇట్ మే బీ ఏదైనా కానివ్వండి ప్రభు సమస్తం మీద అధికారి ప్రభు సమస్తం మీద తన యొక్క శక్తిని వెల్లడి చేయగలడు తన యొక్క ప్రభావాన్ని వెల్లడి చేయగలడు తన యొక్క శక్తిని వెల్లడి చేస్తాడు తనకు అధికారానికి సూచనది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును ఇది క్లియర్ ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు అనేది క్లియర్ ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఒక రాజ్యాన్ని స్థాపించి తీరుతాడు ఇప్పుడు మీ ఎన్నిక అవసరమా దానికి దానికి కూడా అడుగుదాం ప్రభావ మరి మేము ఓటేయొద్దా మేము ఓటేస్తేనే కదా ఎవడైనా అధికారం అవుతున్నాడు ఇక్కడ మేము ఓటేస్తేనే కదా ఎవడైనా ఎన్నుకొనబడుతున్నాడు ఎన్నుకొనబడే అవకాశం ఇస్తున్నాం మేము ఓటే కదా మా ఓటే కదా ముందు ఎలక్షన్ జరగాలి కదా ప్రభా మరి నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నావు కదా నువ్వు రాజ్యాన్ని స్థాపించాలనుకునేటప్పుడు కూడా ఎలక్షన్ పెడతావా ఎలక్షన్ పెడితే మేము కూడా ఎన్నుకోవాలా మేము ఎన్నుకుంటేనే నువ్వు అనుకున్న రాజుని నియమిస్తావా అంటే అప్పుడు దేవుడు అంటాడు చూడండి దానికి అన్నటికీ నీ నాశనమ్మ కలగదు అంటే అది ఐదేళ్ళుండి ఊడిపోయేది కాదు ఏ రాజ్యం అంటది ఐదేళ్ళు ఊడిపోయే రాజ్యం కాదు లేదా మనుషులు దింపేస్తే దిగిపోయే అధికారం కాదు లేదా మనిషి చచ్చిపోతే పోయే తనతో పాటు చావుతో పాటు అంటే చావు తీసుకొని పోయే అధికారం కాదు ఇప్పుడు అధికారం ఊడి ఓడగొట్టాలంటే మనుషులే అక్కర్లేదు చావు కూడా ఊడగొట్టేయగలదు నీ అధికారం తీసేసే అధికారం ఎవరికి ఉంది చావుకుంది చావుని అధికారాన్ని నీ పదవిని నీ అందాన్ని నీ దర్పాన్ని నీకున్న సమస్తాన్ని పట్టుకుపోయే దొంగ ఎవరు దొంగ మరణం దోచుకుపోయే దొంగ నీ దగ్గర ఉన్న మొత్తం దోచుకుపోయే గజ దొంగ ఎవరు మరణం కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి దేవుడు ఎవరినైతే రాజుగా నియమించబోతున్నాడో దేవుడు ఎవ దేవుడు ఎవరినైతే ఎన్ను ఆయన ఎన్నుకున్న తర్వాత దాన్ని ఎవడు కూడా ఏం చేయలేడట నాశనం చేయలేడు అంటున్నాడు దానికి నీ నాశనము కలగదు తర్వాత ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవనికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును ఉగముల వరకు నిలుచును అది యుగముల వరకు నిలుచును దానికి ఎప్పటికీ అంతం లేదట దేవుడు ఒక ప్రభువుని నియమించబోతున్నాడు ఒక రాజ్యాన్ని నియమించబోతున్నాడు చూద్దాం ఇంకా చూద్దాం కిందకి చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని విండిని బంగారమును పగులుగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు చూసారా ముందు జరిగే సంగతి చెప్పాలంటే ఎవరు చెప్పాలి చెప్పండి ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి మానవులు చెప్పగలరా మనం చెప్పలేరండి మరి దానివల్ల మానవుడు కాదా అంటే మానవుడే కానీ దైవశక్తి ప్రేరేపణతో మాట్లాడుతున్న మానవుడు మరి దైవశక్తి ప్రేరేపణతోనే ఇప్పుడు మాట్లాడుతున్నామని చెప్తే ఏం చేయాలి అంటే జరిగితే అది బైబిల్లో వ్రాయబడాలి ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు పరలోకము నుండి వచ్చిన ప్రవచనం ఎప్పుడు గ్రంథస్థం కాక మానదు గ్రంథస్థం అయితే అది దివ్య గ్రంథంలో ఉండక మానదు ఈ దివ్య గ్రంథంలో లేదు అంటే ఇక ప్రవచనంతో పని లేదు ఇది కామన్ సెన్స్ అంటారు అర్థమవుతుందా కామన్ సెన్స్ కాబట్టి ఈ దైవశక్తితో భవిష్యత్తును చెప్పేశాడు దీర్ఘదర్శి అయిన దానియలు గారు దీర్ఘదర్శి అయిన ఆయన మాట్లాడుతూ అన్నారు ఇదిగో ఒక రాజ్యం ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు దేవుడు దానికి ఎన్నటికి నీ అంతము లేదు కలగదు ఆ రాజ్యం ఎన్నటికీ నాశనము కాదు అది యుగముల వరకు నిలుస్తుంది దాని కింద ఒక మాట అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి చేతి సహాయము లేక తీయబడిన పర్వతము నుండి తీయబడిన రాయి చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి అంటే ఏ మానవ సహాయం అతని అతని ఎన్నికకు అవసరం లేదట ఏ మానవుని సహాయం అతని ఎన్నికకు అవసరం లేదు ఎవడు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు ఎవడి ఎన్నిక ఆయనకు అవసరం లేదు ఎవడి ఓటింగు ఆయనకు అవసరం లేదు ఆ చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులు తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియులు రాజుతో చెప్పెను ఇది దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యాన్ని గురించినటువంటి ముందస్తు సమాచారం అంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడు ఆ రాజ్యం శాశ్వతంగా ఉండాలి ఆయన స్థాపించబోయే రాజ్యము శాశ్వతంగా ఉంటుంది ఆయన ఒక ప్రభువును నియమించబోతున్నాడు ఆ ప్రభువు కూడా శాశ్వతంగానే ఉంటాడు చూద్దాం అదే దానియల గ్రంథంలో మరికొన్ని మాటలు చూద్దాం ప్రియులరా ఆయన తన ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ మరొక అద్భుతమైన మాట దేవుడు అది కూడా చూద్దాం దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయము దానియల గ్రంథం నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది చూసారా ఆయన రాజ్యం ఏ రాజ్యమట ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం అట శాశ్వత రాజ్యము భూమి మీద ఏమైనా శాశ్వత రాజ్యాలు ఉన్నాయా ఉన్నాయా లేవండి ఇంతవరకు భూమి మీద ఎలాంటి శాశ్వత రాజ్యాలు లేవు చాలా రాజ్యాలు వచ్చాయి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయాయి మనిషి ఉంటేనే నాయకుడు ఉంటేనే రాజ్యం నడుస్తుంది నాయకుడు చచ్చిపోయాక చెదిరిపోతారు అలా అంతా ఏమైపోద్ది బ్రద వృధా అయిపోద్ది ఆ ఉన్నంతకాలమే ఆ సోకులు సొగసులు ఆ పైపై వేషాలు అది పోయిన తర్వాత ఇంకేమీ లేదు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము నెక్స్ట్ ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అంటాడు ఆయన ఆధిపత్యం చూసారా దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఎవడు ధిక్కరించగలడు దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఎవడు కాదనగలడు దేవుని ఎవడు తృణీకరించగలడు ఇది దేవుడు మానవాళికి ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ముందస్తు సమాచారం రైట్ తర్వాత మరో మాట చూద్దాం తర్వాత మరో మాట చూద్దాం అదే దానియలు గ్రంథం అదే దానియలు గ్రంథం నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదోతల ప్రకటనను అనుసరించి జరుగును ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదోతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన బా బాగుంది కదండి దేవుడు మానవుల రాజ్యం పైన ఎవరి పైన మానవుల రాజ్యానికి పైన ఆయన అధికారం ఉందట కిందేమో మన అధికారాలు ఉన్నాయి ఇవన్నీ కింద ఉన్న అధికారాలు మానవుల రాజ్యాలలో ఉన్న అధికారాలు కింద ఉన్నవి కానీ ఆయన మానవుల రాజ్యమున రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియూ మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న రాజ్యాలు అత్యల్పమైన మనుష్యుల చేత నియమింపబడినటువంటి రాజ్యాలు అత్యల్పమైన మనుషులు ఏలికలుగా ఉన్నటువంటి రాజ్యాలు వారు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారో తెలీదు దేవుడు వాళ్ళని ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడో వాళ్ళకి తెలీదు కానీ దేవుడు ఒక ప్రభువుని లోకానికి పంపించబోతున్నాడు ఆ ప్రభు రాజ్యము యుగముల వరకు నిలిచేటువంటి రాజ్యము దానికేమో అంతం లేదు దానికేమో నాశనం లేదు అది దేవుడు నియమించిన రాజ్యం కనుక దాన్ని ఎవడూ కదపలేడు చూసారా అది ఎవరు నియమించిన రాజ్యం దేవుడు నియమించిన రాజ్యం కాదనే అధికారం ఎవరికి లేదు మనుషులకు లేదు నీకు నచ్చినా నచ్చకపోయినా అది ఎవరు నియమించిన రాజ్యం దేవుడు నియమించిన రాజ్యం సర్వలోకానికి ఒక ప్రభువును నియమించబోతున్నటటు ఆయన సర్వలోకానికి దేవుడు ఒక ప్రభువును నియమించబోతున్నాడు ఒక ప్రభువును నియమించబోతున్నాడు ఇది ముందస్తు సమాచారం ప్రియులారు ఇంకా చాలా సంగతులు దైవ గ్రంథంలో రాయబడ్డాయి వాటన్నిటిని కూడా చూద్దాం అదే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడవ వచనం రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా దీర్ఘదర్శి కదా ఆయన దీర్ఘదర్శి కదా దానియలు గారు ఇంకా చూస్తున్నాడట రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు ఆకాశ మేఘారుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆకాశ మేఘారుడు మనుష్య కుమారుడి మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి దర్శనంలో ఈయనెక్కడ చూస్తున్నాడు ఇది దర్శనంలో పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆ మహావృద్ధుడు ఒక మహావృద్ధుడు కనబడుతున్నాడట అంటే ఎంతో పెద్ద వ్యక్తిలా కనబడుతున్నాడు ఒక మహావృద్ధుడు ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చట ప్రవేశించాడట ఈ మహావృద్ధుడు ఎవరు అంటే తండ్రి అయినా దేవుడు మనుష్య కుమారుడు ఎవరు అలా కనబడుతున్న మనుష్య కుమారుడు అంటే ఆయన నియమించిన ప్రభు సర్వలోకానికి ప్రభు ఆయన నియమించిన ప్రభు ఆయన ప్రవేశించట చూడండి ప్రవేశించి సకల జనులను సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను ఆ మహావృద్ధుడ వాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను సకల జనులు రాష్ట్రములు సకల జనులు అంటే అర్థం ఏంటి చెప్పండి మీరే చెప్పండి సకల జనులు అంటే అర్థం ఏంటి చదువుదాం కిందకి ఇంకా సకల జనులు అంటే అర్థం ఏంటి ఇండియన్సా చైనీసా చైనీయులా జపనీయులా అమెరికా దేశ నివాసులా అంటార్కిటికా వారా అంటార్కిటికా ఖండానికి చెందినవారా ఆఫ్రికా ఖండానికి చెందినవారా ఏ ఏ ఆస్ట్రేలియా వారా చెప్పండి ఎవరండి సకల జనులు అంటే ఎవరెవరు వస్తారమ్మా చెప్పండి ప్రపంచంలో అప్పటికి ఉన్నవారు తర్వాత రాబోవారు ఆయన స్థాపించిన రాజ్యము క్రింద ఎంతమంది ఉన్నారో అందరూ వస్తారు సకల జనులు అన్నడండి సకల జనులు రెండోది సకల జనులు రెండవది సకల రాష్ట్రములు సకల జనులు కామా రాష్ట్రములు అన్నాడంటే అర్థం ఏంటి సకల రాష్ట్రములు సకల రాష్ట్రములు అంటే ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రములు ఆయన అధికారం క్రిందకే వస్తాయట అంతే కదా మరి భూమి ఆయనదే ఆకాశము ఆయనదే ఆయన నియమించిన ప్రభువు ఇక్కడ ఆయన్ని నియమించిన ప్రభువు మేమెందుకు ఒప్పుకోవాలి అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళకి చెప్తా కంగారు అవకాండి ఇంకా ఉంది ఇంకా ఉంది రెండోది ఏంటి సకల రాష్ట్రములు నెక్స్ట్ ఆయా భాషలు మాట్లాడువారును అన్నాడండి ఆయా భాషలు మాట్లాడువారును భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయండి దాదాపుగా లిపి కలిగినవి లిపి లేనివి అధికారికమైనవి అనధికారమైనవి అంటే కొన్ని కొన్ని తెగలవారు ఎక్కడెక్కడో అడవుల్లో ఉండి కొన్ని భాషలు మాట్లాడుతుంటారు చూసారు వాటికి లిపి ఉంటుందండి కానీ భాష ఉంటుంది అండమాన్ నికోబార్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ నికోబార్ ప్రాంతంలో నేను అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెగవారు ఉన్నారని నేను విన్నాను మొన్ననే ఒక ఇవాంజలిస్ట్ సువార్థికుడు వెళ్తే చంపేశారు కదా అక్కడ ఆ తెగవారి భాష ఏంటి వాళ్ళ బొమ్మలు అమ్ముతున్నారు అండమాన్లో నేను చూసినప్పుడు ఏంటి బొమ్మలు ఎలా ఉన్నారు నల్లగా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అంటే పలానా ప్రాంతంలో ఉంటారు వెళ్ళొచ్చి అక్కడికంటే పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళాలి అన్నారు మనం ఓన్గా వెళ్తే కొంచెం భయం ఆ రోడ్డు గుండా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కనిపిస్తారో కనిపించరో చెప్పలేము వాళ్ళు వెళ్తే గనక పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళాలి అన్నారు ఏమండి అంటే వాళ్ళకి ఒక భాష ఉంటుంది కానీ ఆ భాష మనకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన భాష అది వాళ్ళు వాళ్ళు సృష్టించుకున్న పదాలవి వాళ్ళు ఏర్పరచుకున్న భాష అది అది మనకు తెలీదు దానికి లిప్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్సు చదువుకోటాలు కాలేజీలు ఇలాంటివి ఏమి ఉండవు ఆ అడవిలో జంతువులను వేటాడుకుంటూ ఆకులు అలములు తినుకుంటూ బ్రతుకుతారు అందుకే మనల్ని కూడా రానివ్వరు అక్కడికి వెళ్తే చంపేస్తారు ఏమో మనం వాళ్ళని ఏమైనా చేయడానికి వచ్చామేమో అన్న భయంతో ముందుగానే చంపేస్తారు అనమాట అర్థమవుతుందా కాబట్టి ఇలా లిపి కలిగినవి లిపి లేనివి భూమి మీద చాలా ఉన్నాయండి కానీ భాషలు అయితే ఉన్నాయి భాషలు అయితే చాలా ఉన్నాయి ఆయా భాషలు మాట్లాడువారు అంటున్నాడు ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును ప్రభుత్వము గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్ ఇది గాడ్స్ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్ దేవుని ప్రభుత్వము ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడెను ఆయనకు ఇయ్యబడెను ఆయనకు ఇయ్యబడెను ఎవరిచ్చారు ఎవరిచ్చారండి ఆ మనుష్య కుమారుడికి అధికారాన్ని మహావృద్ధుడి ఇచ్చాడు ఏమండి ఇది ఎప్పుడు వ్రాయబడిందండి దానియేలు గారు బ్రతుకున్నప్పుడు అంటే ఇంచుమించు క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వమే ఒక ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల క్రిందటండి ఎంత గొప్ప విషయం చూడండి ఒకటి వండర్ఫుల్ హిస్టరీ నిన్న చెప్పాను కదా హిస్టారికల్ ఎవిడెన్సెస్ అని ఆ హిస్టరీ మనకంతా కనబడుతోంది ఎన్ని వందల సంవత్సరాల ముందు జరగబోయే భవిష్యత్తు చెప్పటమా ఇంటి ఐదు వందల ఆరు వందల సంవత్సరాల ముందే భవిష్యత్తు చెప్పేయడమా అంటే వర్ణనాతీతమైన విషయం అది వర్ణింప సఖ్యము కాని విషయం రేపు ఏం జరగబోతుందో మనకు తెలీదు రేపు రేపు రేపటి వరకు ఎందుకంటే గంట తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలుస్తుందా తెలీదండి అసలు గంట తర్వాత మనం ఉంటామో గంట కొట్టేస్తాము అంతే కదా మరి గంట తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలీదు కానీ దేవుడు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల ముందు దీర్ఘదర్శి ద్వారా ఆయన ప్రవక్త ద్వారా జరగబోయే విషయాలు చెప్పించాడంటే వావ్ అంటే వాటి వండర్ఫుల్ బైబిల్ వాటి వండర్ఫుల్ హిస్టరీ అని అనిపించట్లా ఎంత అద్భుతమైన హిస్టరీ ఇది హిస్టారికల్ ఎవిడెన్సెస్ అలాగే భవిష్యత్తులో జరగబోయే సంగతుల ముందస్తు సమాచారం చాలా అద్భుతంగా ఉంటుందండి బైబిల్ చదివేటప్పుడు ఇలా ఇలా ఆలోచించి చదివితే ఆయనకి ఇవ్వబోతున్నాడట దేవుడు ఆ అధికారం ఇవ్వబోతున్నాడట దేవుడు ఆయన ప్రభుత్వము ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అన్నాడంటే ఆయన ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందట శాశ్వతమైనది శాశ్వతమైనది అంటే ఐదేళ్ళుండి పోయేది కాదు ఐదేళ్ల తర్వాత కనబడకుండా కనుమరుగైపోయేది కాదు ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది తర్వాత అది ఎన్నటికి తొలగిపోదు బాబాబా ఏంటట అది ఎన్నటికి తొలగిపోదట ఎందుకంటే అది దేవుని రాజ్యం కదా దేవుని ప్రభుత్వం కదా దేవుడు ఎన్నుకున్న ప్రభువు కదా అందుకని అది ఎన్నటికి తొలగిపోదు తర్వాత ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ఆయన రాజ్యం ఎప్పుడూ లయం కాదు అది ఎప్పటికీ తొలగిపోదు అది శాశ్వతమైనది వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఒక ప్రభువును నియమించబోతున్నాను ఆ ప్రభు అధికారం ఎప్పటికీ తొలగిపోదు ఆ ప్రభు అధికారాన్ని ఎవ్వరూ తొలగించలేరు అది ఎన్నిటికీ నాశనం కాదు దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు అది ఎప్పుడు లయము కాదు అది ఎప్పటికీ ఉంటుంది అది శాశ్వతమైనది ఏమండి మనుష్యుల వలన ఆయన ఇది మనుష్యుల వలన ఆయన అదేమౌను అదేమౌను వ్యర్థమగును ఇది దేవుని వలన ఆయనా దానిని ఎవడును వ్యర్థపరచలేడు మనుష్యుల వలన ఆయన దాన్ని ఎవడైనా వ్యర్థపరచగలడు దాన్ని ఎవడైనా కోలగొట్టగలడు దాన్ని ఎవడైనా పాడు చేయగలడు ఇది దేవుని వలన ఆయన దానిని ఎవ్వడు వ్యర్థపరచలేడు దాన్ని ఎవడు కోల్చలేడు కానీ ఒకవేళ ట్రై చేస్తే ఇఫ్ యు వాంట్ ట్రై యు విల్ డై మీరు ఒకవేళ దేవునితో పోరాడు ఆరగుతురు చాలా ప్రమాదం అది ఎందుకంటే దేవుడు నియమించిన దానిని దేవుడు స్థాపించిన దానిని దేవుడు ఎన్నుకొన్న దానిని దేవుడు ఏర్పరిచిన దానిని ఎవడు 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 ముట్టుకోలేడు ఎవ్వడు పాడు చేయలేడు ఎవడు టచ్ కూడా చేయలేడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క ప్రభావము అది దేవుని యొక్క ఔన్నత్యము ఆయన యొక్క మహత్యము దాన్ని మీరు టచ్ కూడా చేయలేరు అది ఎవరి వల్ల కాదు అదే చెప్తున్నాడు చూడండి అపోస్తుల కార్యాలు చదువుకుందాం ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయనా అది వ్యర్థమగును చూసారా ఈ అయినా ఈ కార్యమైనా మనుషుల వల్ల కలిగితే అది ఏమవుతుందట అయిపోతుంది మనుషుల ఆలోచనతో చేసేవన్నీ కొంతకాలం ఉంటాయి తర్వాత ఏమైపోతాయి కాలగర్భలో కలిసిపోతాయి మనుషులు డప్పాలు కొట్టి నేను అది చేస్తా నేను ఇది చేస్తా నేను అలా చేస్తా ఎలా చేస్తా అని డప్పాలు కొడతారు ఆ డప్పాలు మనం నమ్మేస్తాం కానీ కొన్నాళ్ళకి కొవ్వొత్తికి కరిగి కరిగి ఆరిపోయినట్టు వాళ్ళ డప్పాలు కూడా ఏమైపోతే చల్లారిపోతే అప్పుడు మనం రియలైజ్ అవుతాం అమ్మో ఇది మనుషుల వలన కలిగినది అందుకే ఊడిపోయింది అందుకే తొందరలోనే ఏమైపోయింది కాలగర్భంలో కలిసిపోయింది వీళ్ళు అనుకున్నది పూర్తి చేయలేకపోయారు వీళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు వీళ్ళు అనుకున్నట్టుగా ఏమీ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఇది మనుష్యుల వలన కలిగిన కార్యం కనుక వాళ్ళు దాన్ని పూర్తి చేయలేకపోయారు అది వ్యర్థమైపోయింది మధ్యలోనే ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కొట్టిన డబ్బాలన్నీ వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ మధ్యలోనే ఏమైపోయాయి వ్యర్థమైపోయాయి రైట్ తర్వాత అంటారు చూడండి ఇది దేవుని వలన కలిగినదా ఆయన మీరు వారిని వ్యర్థపరచలేరు ఏ మానవుడు దాన్ని ఆపలేడు ఏ మానవుని శక్తి సరిపోదు దాన్ని ఆపటానికి ఏ మానవుని బలము సరిపోతుందని ఆపటానికి ఏ మానవుడికి పవర్ చాలదు ఎందుకో తెలుసా అది దేవుని వలన కలిగినది ఇప్పుడు ప్రభుత్వం ఎవరు స్థాపించాలనుకున్నారు దేవుడు ఆపాలని అనుకుంటే ఎవడనుకోవాలి ఎవడనుకోవాలి దుష్టుడు లేదా మానవుడు ఎవడి వల్ల కాదు కాదు స్థాపించాలనుకున్నది దేవుడు ప్రభువును నియమించాలనుకున్నది దేవుడు ప్రభువును ఈ భూమి మీద పంపించి రాజ్య స్థాపన చేయాలనుకున్నది దేవుడు ఆయన అనుకుంటే ఆపగలిగే శక్తి ఏ మానవునికి లేదు ఆ రాజుల కాలములలో ఆయన ఒక రాజ్యమును స్థాపించును ఎస్ ఆ ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా చెప్పండి ప్రవచనం ఎప్పుడునూ నిరర్థకము కానేరదు ప్రవచనం నిరర్ధకము కానేరదు ఒక మనిషి చెప్పిన ప్రవచనం జరగలేదంటే అతడు అహంకారము చేతనే ఆ మాట చెప్పిన కనుక అది దైవశక్తి కాదు అని మీరు తెలుసుకొనవలను అంటాడు దేవుడు చెబితే దానిని ఎవడూ వ్యర్థపరచలేడు అది ఎవనికి సాధ్యం కాదు దాన్ని ఎవడు ఎవడు కనీసం టచ్ కూడా చేయలేడు ఎందుకంటే అది దేవుని యొక్క పవర్ దేవుని శక్తి దేవుని బలము ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన దేవుని సహాయము చేత తీయబడిన రాయి ఆయన శక్తి ఆయన బలం ముందు ఏ మానవ శక్తి ఏ మానవ బలము పనికిరావు ఇప్పుడు చూడండి అక్కడ చదువుకుందాం ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఏడవచ్చును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్యమహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు చూసారా అధికారులందరూ దానికి దాసులై ఏమగుదురు విధేయులగుతురు విధేయులగుదురు దేవుని నిర్ణయం ఇది ఎవరి నిర్ణయం దేవుడి నిర్ణయం దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు అనుకోండి మానవుడు ఆపగలడా చెప్పండి దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు మానవుడు ఆపగలడా అక్కడ వరకు ఎందుకులేండి మీ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసేసుకున్నారు ఇక్కడ ఏదో చేయడానికి నియోజకవర్గంలో మీరు ఆపగలరా కష్టం ఎందుకంటే కొందరు మీకు సపోర్ట్గా ఉంటే కొందరు మళ్ళీ ఎవరికి సపోర్ట్గా ఉంటారు ఎవరికి సపోర్ట్గా ఉంటారు మీ ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉంటారు మీ సీఎం గారు నిర్ణయం తీసేసుకున్నారు మీరు ఆపగలరా అది కూడా చాలా కష్టమే భూమి మీద ఉన్న అధికారులు పరిపాలకులు నిర్ణయాలు తీసుకుంటుంటేనే ఆపడం మానవుడికి కష్టమైనప్పుడు ఇక గొళ్ళెం పెట్టేసుకోండి దేవుడు నిర్ణయం తీసుకుంటే ఆపడం అన్న ఆలోచనే వద్దు అని అర్థమవుతుందా దేవు నిర్ణయం తీసుకుంటే ఆపడవన్న ఆలోచనే నీ బుర్రలోనికి రానివ్వద్దు ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకుంటే ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు సర్వలోకానికి ఒక ప్రభువును నియమించాలని దేవుడు అనుకున్నాడు నియమించేశాడు ఆ రాజుల కాలములలో ఆయన ఒక రాజ్యమును స్థాపించును ఇప్పుడు ఆ రాజుల కాలంలో ఒక అధికారు అడుగుతున్నాడు నువ్వు రాజువా అని ఏమని అడిగాడు చెప్పండమ్మా ఏమని అడిగాడు అడిగాడా అడగలేదా నువ్వు రాజువా అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు ఏమన్నాడు నీవన్నట్టు నేను రాజునే అన్నాడు నీవు రాజువా అని అడిగినందుకు సమాధానంగా ఎస్ నేను రాజునే అబ్బబ్బా అయితే రాజువా ఎక్కడా ఏ రాజ్యం ఇది ఏ దేశానికి రాజువు నువ్వు కొసల దేశానికి రాజువా అవంతిపురానికి రాజువా హస్తినాపురానికి రాజువా మగధ సామ్రాజ్యానికి రాజువా విజయనగర సామ్రాజ్య ప్రభువా ఏ సామ్రాజ్యం ఆయన ఇది ఏ రాజ్యానికి రాజు నేనైతే రోమా సామ్రాజ్యంలో ఒక అధికారిని మా రోమా సామ్రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు మరి నువ్వే సామ్రాజ్యానికి రాజువి నీ సామ్రాజ్యం ఏది అని అడిగితే ఆయన అంటున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు దీనిపైనున్నది వావ్ దీని పైనున్నది దీనిపైనున్నది నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కాని నేను రాజునే ఎవరు నియమించిన రాజు అయ్యా నువ్వు దేవుడు నియమించిన రాజును నేను ఎవరు నియమించిన రాజట దేవుడు నియమించిన రాజు దేవుడే నియమించిన రాజు దేవుడు రాజును నియమించింది ఆ రాజు ఈ భూమి మీదకొచ్చింది ఆ రాజింతకీ ఎవరన్నది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎవరు దేవుడు నియమించిన రాజు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు దేవుడు నియమించిన రాజు ఏసుక్రీస్తే దేవుడు నియమించిన రాజు కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ప్రిలరా కొలశీలకు రాసిన పత్రిక అందరూ అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి మొదటి అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు నుంచి చూద్దాం ప్రియుల అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను ఎక్కడ నివసించడానికి ఏ నివాసులట రాజ్య నివాసులనుగా చేసాను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా క్షమాపన కలుగుచున్నది ఆయన చూడండి ఇక్కడ నుంచి చెప్తున్నాడు ఆయన గురించి ఒక చక్కటి పరిచయం ఆ ప్రభువును సర్వలోకానికి ఆయన ఎలా ప్రభువో ఒక చక్కటి పరిచయం చెప్తున్నాడు చూడండి ఆయన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేనికి సర్వసృష్టికి బో సర్వ సృష్టికి మన దేశంలో ఉన్న అధికారులు వాళ్ళు వీళ్ళు దేశం పుట్టక పుట్టినోళ్ళు దేశం పుట్టక ముందు పుట్టారండి చెప్పండి దేశం పుట్టకముందు పుట్టాడా ప్రధానమంత్రి దేశం పుట్టక ముందు పుట్టాడా ముఖ్యమంత్రి రాష్ట్రం పుట్టకముందు పుట్టాడా ముఖ్యమంత్రి కాదు వీళ్ళందరూ రాష్ట్రం పుట్టాక దేశం పుట్టాక మనలా పుట్టినోళ్లే మనం అందరం అంతే కానీ ఆయనట సర్వ సృష్టికి ఆదిసంభూతుడై ఉన్నాడు కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు ఎలా అనగా ఆకాశం భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి అంటే కనబడేవి కానీ కనబడనివి కానీ అవి సింహాసనాలా ప్రభుత్వాల ప్రధానులా అధికారాల సర్వము సర్వము ఆయన ఎందు సృజింపబడిను బాబాబా ఇవన్నీ ఆయన ఎందు సృజింపబడ్డాయా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ భూమి అందున్నవి కానీ ఆకాశం అందున్నవి ఎక్కడ సింహాసనాల ప్రభుత్వాల ప్రధానుల అధికారాల సర్వము ఆయన ఎందు సృజింపబడిను ఎంత పవర్ ఉందా మన ప్రభుకి అంత పవర్ఫుల్లా ప్రభు పవర్ఫుల్ లాడ్ అయినా ఎస్ ఆయన ఎందు సృజింపబడే అన్ని ఆకాశం అందున్నవి భూమి అందున్నవి అధికారాలు దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనాలు ప్రభుత్వాలు ప్రధానులు అధికారములు సర్వము ఆయన ఎంత సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అబ్బో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఎప్పటివాడు కాడాయన ఆయన ఎవరినైతే ప్రభువుగా నియమించాలనుకున్నాడో సర్వ భూమి మీద సర్వ అధికారిగా సర్వాధికారి ఎవరండి సర్వాధికారి సర్వాధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అన్న ఆ ప్రభు సర్వలోకానికి ప్రభు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయిండి మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడాయను మృతులలో నుండి లేచుటలో ఏమాయను ఆది సంభూతుడాయను చూసారా ఎంత గొప్ప శక్తి కలిగిన వాడే సర్వలోకానికి ప్రభువుగా నియమించబడినటువంటి క్రీస్తు ఆయనే సర్వలోకానికి ప్రభు నువ్వెలా చెబుతున్నావు అంటే నేను చెప్పట్లా చారిత్రక వాస్తవ ఆధారాలతో కూడిన గ్రంథంలో దేవుడు తన దీర్ఘదర్శి అయిన ప్రవక్త ద్వారా ముందస్తు సమాచారం చెప్పించాడు చెప్పించిన దాని ప్రకారమే రోమా ప్రభుత్వ కాలంలో జరిగించాడు ఇంకెంతకంటే ఆధారం ఏం కావాలి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా డాక్యుమెంట్ ఎవిడెన్స్ దేనికైనా నీకు ఎవిడెన్స్ కావాలంటే ఈ స్థలం నీదా రుజువేంటి అంటే మనం ఎంబటికొస్తాం ఎంబటికి వస్తాం చెప్పండి ఈ స్థలం నాదే ఇదిగో పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నాయి నా దగ్గర అప్పుడు మా తాతగారు ఉన్నారు మా ముత్తాతగారు ఇదిగో లింక్ తర్వాత మా తాతగారు తర్వాత మా నాన్నగారు మా నాన్నగారి నుంచి నేను ఇదిగో డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటావా ఎందుకంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అనేది చాలా గట్టిది దాన్ని ఎవడు కోర్టుకి వెళ్ళినా కూడా ఏ ఎవిడెన్స్ కావాలంటాడు డాక్యుమెంట్ ఉందా డాక్యుమెంట్ ఉందని దగ్గర అంటాడు ఎస్ డాక్యుమెంట్ అనేది చాలా బలమైంది వు హ్యావ్ ఏ డాక్యుమెంట్ మన దగ్గర కూడా ఏముంది ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో డానియల్ ద బుక్ ఆఫ్ డానియల్ ఆ బుక్లో వ్రాయబడినటువంటి ప్రవచనం వందల సంవత్సరాల తర్వాత ఆ నాలుగో రాజులు నాలుగో మహాసామ్రాజ్యం రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు తన ప్రభుత్వాన్ని స్థాపించేశాడు దేవుడు ఆ రాజుని భూమి మీదకు పంపించేశాడు దేవుడు సర్వలోకానికి ఒక ప్రభువును నియమించేశాడు అలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది ఇక కాదనే అధికారం ఎవరికి లేదు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకెవడు కాదనలేడు చాలా గొప్ప ఎవిడెన్స్ అది అలా దేవుడు నియమించిన ప్రభు ఏసుక్రీస్తు అందుకే భక్తులు చెప్తున్నారు భక్తులు చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నారు అపోస్తుల కార్యాలు అధ్యాయము అపోస్తల కార్యాలు అధ్యాయము ముప్పై ఆరోచన ఒక్కసారి చదవండి అమ్మ అందరు కూడా అపోస్తల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై ఆరోచన ఏమనుంది అక్కడ ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు చూసారా అందరికీ ప్రభు కొందరికి కాదు అందరికీ ప్రభు ఎందుకు అందరికీ ప్రభు దేవుడే కావాలని ఒక రాజును ఈ భూమి మీద నియమించాడు ఇది ఆయన స్థాపించిన ప్రభుత్వం ఆయన ఎన్నుకున్న ప్రభు ఇది మీకు అర్థమైతే చాలు మీ జన్మధన్యమైపోయినట్టే దీన్ని కాదనే అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు ఇది సర్వోన్నతుడైన సృష్టికర్త అధికారం సృష్టికర్త అధికారాన్ని నేనెవడిని కాదండడానికి సృష్టికర్త అధికారాన్ని నువ్వెవడు కాదండడానికి ఈ భూమి మీద ఎవడు ఏసుక్రీస్తును ప్రభువు కాదు అని చెప్పే అధికారం కలిగినవాడు లేడు ఎందుకంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు ఆయనను ప్రభువుగా నియమించాడు రేపటి దినాన మరింత విస్తృతమైన సమాచారాన్ని నేర్చుకుందాం త్వరపడి రండి వెంట వెంటబెట్టుకుని రండి దేవుడి వాక్యమును మీ అందరి హృదయములలో ఫలింపజేయునుగాక తలను వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి మీ కుమారుడైన క్రీస్తును గూర్చి ఆయనను ప్రభువుగా మీరు నియమించిన విధానమును గూర్చి తండ్రి మీ పిల్లలకు స్పష్టంగా తెలియచేయడానికి మీరు సహాయం చేశారు విన్న వాక్యాన్ని మీ పిల్లలందరి హృదయంలో ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని అలాగే రేపు ఉదయకాల సమయంలో కోదాడలో జరగబోతున్నటువంటి సభను దిగ్విజయంగా జరిగించమని రేపు సాయంత్రం జరగబోయే చివరి దినపు సభను కూడా ఘనంగా జరిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకున్నాం మా తండ్రి

విలయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే సమరం అమరం సర్వము నీవే అన్ని ప్రణమిల్లే సర్వోన్నత నామం సర్వోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూదలతో బూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం <issions> కావాలందరూ